క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా మన అనుదిన జీవితంలో దేవుణ్ణి చూడాలని, దైవానుభూతిని పొందాలని, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించాలని ఆశిస్తూ ఉంటాం. మరి ఈ దైవానుభూతిని పొందటం ఎలా? దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మన అనుదిన జీవితంలో అనుభవించటం ఎలా? బైబిల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది వ్యక్తులు ఎన్నో మార్గాల ద్వారా దైవానుభూతిని పొంది ఉన్నారు. ఈ మార్గాలలో అతి సులువైన మార్గము ఆతిథ్యం ఒకటి. ఆతిథ్యము ద్వారా లేదా అతిథి సత్కారముల ద్వారా దైవానుభూతిని మన అనుదిన జీవితంలో పొందవచ్చు. దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవించవచ్చు. కాబట్టి ఈనాటి మూడు పఠనాల ద్వారా మనం ధ్యానించబోయే అంశం ఏమిటంటే, క్రీస్తు అనుచరులుగా దేవుడు మన కొసగు కార్యం ఏమిటంటే, మన ఆతిథ్యము, ఔదార్యము, నిబద్ధత మరియు మన స్వచ్ఛంద సేవల ద్వారా దేవుణ్ణి మరియు మన తోటి వారిని ప్రేమించటం. ఆతిథ్యము అనగా ఇతరులలో దేవుణ్ణి చూడటం, ఇతరుల సేవలో దేవునికి సేవ చేయటం. మన మంచి మాట వలన, ఒక చిరునవ్వు వలన, ఇతరులను గౌరవించటము ద్వారా, ప్రోత్సహించటము ద్వారా, వారి తప్పులను మన్నించటము ద్వారా, ఇతరుల గురించి మంచిగా ఆలోచించటము ద్వారా, ఇతరులను వారి కష్టాలలో ఓదార్చటము ద్వారా మరియు ఇతరులకు సహాయము చేయటం ద్వారా, ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారా ఇతరులకు మన ఆతిథ్యాన్ని ఇవ్వవచ్చు. తోటివారి పట్ల ఇలాంటి కార్యాలను చేసినప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం చాటుచున్నాం, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం, దైవానుభూతిని మనం పొందుతూ ఉన్నాం, అలాగే ఇతరులలో క్రీస్తును మనం చూస్తున్నాము. అయితే అతిథి సత్కార్యములు చేయువారు తగిన ప్రతిఫలమును, తగిన బహుమానమును కూడా పొందుదురని క్రీస్తు ప్రభువు చెప్పుచున్నారు. దానికి ఈనాటి మొదటి పట్టణం మనకి చక్కటి ఉదాహరణ. ఎలీషా ప్రవక్త షూనేము అను నగరమునకు వెళ్ళగా అక్కడనున్న ఒక సంపన్నురాలు ఎలీషాను భోజనము చేయమని ఆహ్వానించింది. ఇక అప్పటి నుండి కూడా ఎలీషా అటువైపు వెళ్ళినప్పుడెల్లా ఆమె ఇంటిలోనే భోజనం చేసేవాడు. ఎలీషాను కేవలము ఒక అతిథిగా మాత్రమే కాక దైవభక్తునిగా ఆ సంపన్నురాలు గుర్తించి అచ్చటకు వచ్చినప్పుడెల్లా ఆయన విశ్రమించటానికి వారి ఇంటి మీద ఒక గదిని కట్టించి దానిలో పడక, బల్ల, కుర్చీ, దీపము అమర్చియున్నారు. ఆమె ఆతిథ్యమునకు, ఆమె అతిథి సత్కారములకు కృతజ్ఞతగా ఎలీషా ఆమెకు సహాయము చేయకోరాడు. ఆ సంపన్నురాలికి సర్వము ఉన్నాయి, కానీ సంతానము లేకుండెను. భర్త కూడా ముసలివాడయ్యానని గుర్తించి ఆమెకు సహాయము చేయ నిశ్చయించుకున్నాడు. అందుకే ఎలీషా ప్రవక్త ఆమెతో అంటూ ఉన్నాడు, రానున్న ఏడు ఇదే సమయానికి నీ కౌగిట బిడ్డడు ఉండును అని ఆమెను దీవించాడు. ఆమె గర్భవతి అయి కుమారుని కనెను. ఈ విధముగా దేవుడు ఆమెకు సంతాన బహుమతిని దయచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకులను గుర్తించడం అనగా, దైవ బోధకులను, ప్రవక్తలను గుర్తించటం అనగా దేవుణ్ణి గుర్తించటమే, దేవుని యొక్క వాక్యమును గౌరవించటమే, దేవుని యొక్క వాక్యమును ఆలకించటమే, అలాగే దైవానుభూతిని పొందటమే. ఎందుకనగా వారు దేవుని నామమున దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు కనుక. ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే మత్తయి శుభవార్త 10:37 నుండి 42 వరకు వింటున్నాం. ఈ సువిశేష పఠనాన్ని మనం 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది 10:37 నుండి 39 వరకు. ఈ భాగంలో క్రీస్తు శిష్యులు ఎలా జీవించాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి అని క్రీస్తు ప్రభువు తెలియజేయుచున్నారు. 2 భాగంలో
10వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకు క్రీస్తు శిష్యుల పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలి అనే దానిని గురించి ప్రభువు తెలియజేయుచున్నారు. ఈనాటి సువిశేష సందర్భము ఏమంటే, క్రీస్తు తన శిష్యులను సువార్తా బోధనకై ఎన్నుకొని వారిని సంసిద్ధము చేయుచు వారికి సూచనలను చేయుచున్నాడు. ఈ సూచనలలో భాగమే నేటి సువార్తా పఠనము. మత్తయి సువార్తలో 10వ అధ్యాయము చాలా ప్రత్యేకమైనది. ఈ అధ్యాయంలోనే ప్రభువు 12 శిష్యులను ఎన్నుకొని వారికి అధికారమును ఇస్తూ ఉన్నాడు. వారిని వేద ప్రచారమునకై పంపుతూ ఉన్నాడు. వేద ప్రచారమునకై గల సూచనలను వారికి చేయుచున్నాడు. ఆయన ఎన్నో సూచనలు చేసి ఉన్నాడు. వాటిలో ముఖ్యమైన వాటిని ఈనాటి సువిశేష పఠనంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు, తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామందికి ఈ వచనం చాలా కఠినంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనలో చాలామందికి మన కుటుంబమే ప్రధానం. ఈ వాక్యము ద్వారా క్రీస్తు ఉద్దేశం ఏమిటంటే, మొదటిగా కుటుంబ జీవితాన్ని ప్రభువు చిన్నచూపు చూడటం లేదు. క్రీస్తు శిష్యులు దేవుని వాక్కును జీవించడంలో సంఘర్షణలు అపార్థములు అనుభవించాల్సి వస్తుందని ప్రభువు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. రెండవదిగా ఈ వాక్యానికి మరొక అర్థం ఏమిటంటే, క్రీస్తును అనుసరించు వారందరూ ఒక క్రొత్త కుటుంబానికి చెందినవారగుదురు. ఈ కుటుంబములో బంధువులు, స్నేహితులు, అపరిచితులు అందరూ కూడా ఈ కుటుంబంలో ఉంటారు. ఈ కుటుంబంలో అందరూ మన సహోదరి సహోదరులవుతారు. ఈ కుటుంబంలో క్రీస్తు శిష్యులు వారి యొక్క బాధ్యతలు కలిగి ఉంటారు. ఆకలి ఉన్న వారి పట్ల, రోగుల పట్ల, చెరసాలలోనున్న వారి పట్ల, సమాజం నుండి వెలివేసిన వారి పట్ల ప్రేమను, కరుణను, దయను చూపాలి. కనుక ప్రభువు కుటుంబమునకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. మన కుటుంబముతో సహా మరొక క్రీస్తు సంఘము లాంటి కుటుంబము ఉన్నదని ప్రభువు మనకు గుర్తు చేయుచున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం, తన శిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. ప్రాచీన పాలస్తీనాలో శిలువ అంటే భయంకరమైన అర్థం ఉండేది. శిలువ మరణం అనేది ఒక విషపూరితమైన మార్గము. నేరస్తులను శిలువ మరణం వేసేవారు. రోబేతరులకు మాత్రమే ఇది వర్తించేది. ప్రభు శిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని పలికినప్పుడు అది విన్న యూదులు భయభ్రాంతులకు లోనై ఉంటారు. అయినప్పటికీ క్రీస్తు తన శిష్యుల నుండి శిలువనెత్తుకోవాలనే ఆశిస్తున్నాడు. ఎందుకనా ప్రియ సహోదరి సహోదరులారా, శిలువ క్షమాపణకు, మనలను మనము రిక్తులుగా చేసుకోవటాన్ని సూచిస్తుంది. ఇతరుల కోసం జీవించటాన్ని, వారి కోసం మన కోరికలను, అవసరాలను త్యాగం చేయటాన్ని శిలువ సూచిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవత్వంలోని గొప్ప స్వభావం ఏమిటంటే, తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఈ లోకంలో స్వార్థంతో జీవిస్తూ ఉంటాం. మనం కేవలం మన కోసమే జీవించకూడదు, ఇతరుల కోసం కూడా జీవించాలి. అందుకే ఇతరులకు ఆతిథ్యమివ్వటం, ఆహ్వానించటం, స్వాగతం పలకటం మొదలగు వాటిని నూతన నిబంధనలో ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఎందుకనా మనమందరము ఒకే దేవుని కుటుంబానికి చెందినవారము. అందరము సహోదరి సహోదరులమే. అయితే ఈనాటి సామాజిక పరిస్థితుల వలన మన కుటుంబాలు చిన్నా భిన్నమైపోతున్నాయి. ఎంతోమంది ఏకాకులుగా జీవిస్తున్నారు. ఎవరికి వారే గృహాలలో బందీలుగా జీవిస్తూ ఉన్నారు. ఇతరులతో సంబంధాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా,
మనం మన అనుదిన జీవితంలో ఇతరులను ఆదరించుదాం, ఇతరులకు ఆశ్రయమిద్దాం. అప్పుడే ప్రభు చెప్పినట్లుగా మనము తగిన ఫలాన్ని, బహుమానాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన సృష్టికర్త, మన రక్షకుడు. కనుక క్రీస్తుని శిష్యులుగా, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారముగా మనము ఆయనను మన వారికన్నా, మన కుటుంబము కన్నా ఎక్కువగా ప్రేమించాలి, గౌరవించాలి. రెండవదిగా మన సిలువను ఎత్తుకొని క్రీస్తును అనుసరించాలి. అనగా కష్టాలు, బాధలు మన జీవితంలో భాగమే. వాటిని ఎదుర్కోవటం తప్ప వాటిని మనం తప్పించుకోలేము. కనుక వాటిని మనము అంగీకరించాలి, అంగీకరిస్తూ క్రీస్తును అనుసరించాలి. క్రీస్తు మన కోసం శ్రమలను అనుభవించాడు, కనుక మనము కూడా క్రీస్తుతో శ్రమలను అనుభవించుదాం. మనం చేసే చిన్న కార్యమైనను దేవుని దృష్టిలో పెద్దది అగును, ప్రభు అంటూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 10:42. ఎవరేని ఒక గ్రుక్కెడు మంచినీరు వసగినను తన బహుమానమును పొందును. కనుక చిన్న చిన్న ఉపకారములు చేయటము మొదలు పెడదాం. దేవుని దృష్టిలో అవి పెద్దవై మనకు తుది తీర్పున తగిన బహుమానమును తప్పక వసగునని ఆశిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు ఈనాటి 2వ పట్టణంలో చెబుతూ ఉన్నట్లుగా మనము ఒక క్రొత్త జీవితమును గడపాలి అని అంటూ ఉన్నారు. ఎందుకనగా జ్ఞానస్నానము వలన క్రీస్తుతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటూ ఉన్నాము. ఏలైనా మరణము నుండి క్రీస్తు లేవబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకు అట్లు జరిగాను. క్రీస్తానుచరులకు ఆతిథ్యము సేవలు చేసినప్పుడు అవి క్రీస్తుకు చేసినట్లుగా ఎందుకు అగునో పౌలుగారి మాటల ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. ఎందుకనగా జ్ఞానస్నానము ద్వారా క్రొత్త జీవితములోనికి మనము అడుగుపెడుచున్నాము, క్రీస్తు శరీరములో భాగస్థుల మగుచున్నాము, క్రీస్తు మనలో నెలకొనుచున్నాడు. అందుకే మనలను ఆహ్వానించువారు క్రీస్తును ఆహ్వానించును, మనలను స్వీకరించువారు క్రీస్తును స్వీకరించును. అలాంటి వారు తప్పక బహుమానమును పొందును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ పఠనాల నుండి మనము నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏమిటంటే, మొదటిది అతిథి సత్కారములు చేయుటకు మనము సిద్ధపడాలి. మన బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, అపరిచితులైనా, మనకు తెలియనటువంటి వారికైనా మనము అతిథి సత్కార్యములు చేయుటకు సిద్ధపడాలి. అతిథి సత్కార్యములు చేయుట వలన దేవుడు మనకు తగినటువంటి బహుమానమును వసగును. రెండవదిగా మన తోటి వారి పట్ల మనము కనికరము కలిగి జీవించాలి. వారికి బంగారము, వెండియో, నగలో ఇవ్వాలని కాదు, మనకు సాధ్యమైనంతగా ప్రభు అంటున్నట్లుగా ఒక గ్రుక్కెడు మంచినీరైనను మనము తోటివారికి ఇస్తే అది ప్రభువుకి ఇచ్చినట్లే అవుతుంది, దానికి ప్రతిఫలము బహుమానమును మనము పొందుతాము అని ప్రభువు తెలియజేయచ్చు ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో మనం ప్రార్థన చేద్దాం. అతిథి సత్కారములు అతిథుల పట్ల గౌరవాన్ని చూపిస్తూ, ముఖ్యంగా దైవ సేవకుల పట్ల, దైవ భక్తుల పట్ల, ప్రవక్తల పట్ల మనము గౌరవాన్ని చూపిస్తూ, వారిని నిందించకుండా, వారిని అవమానించకుండా, వారిని దేవుని యొక్క వాక్య బోధకులుగా గుర్తించి, ప్రవక్తలుగా గుర్తించి వారికి మన అతిథి సత్కారములను అందించుదాం. అప్పుడు మనకు తప్పకుండా దేవుని యొక్క ప్రతిఫలము, దేవుని యొక్క బహుమానము మనకి తప్పకుండా లభిస్తుంది. అలాంటి ఒక గొప్ప వరాన్ని దేవుడు మనకు ఇవ్వాలని ఈనాటి దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం.